Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యో ఆనం, చివరికి మిగిలేది ఆయాసమేనా? తెలుగుదేశం పార్టీలో టికెట్ల సందడి మొదలైంది. జనసేనతో పొత్తు ఉంటుందని తేలడంతో ఇప్పటి నుంచే నేతలు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు వార్నింగ్లతో నేతలు నియోజకవర్గంలో మకాం వేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి నెల్లూరు జిల్లాలో వీక్గా ఉంది. సీనియర్ నేతలున్న పార్టీ ఎదగడం ఇక్కడ కష్టంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చివరకు ఇద్దరు ఎమ్మెల్సీలను చేసి మంత్రి పదవులను ఇవ్వాల్సి వచ్చింది. పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ఎమ్మెల్సీలను చేసి మంత్రులను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో టీడీపీ బలంగా లేదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత ఇక్కడ టీడీపీకి గెలుపు పిలుపు వినిపించలేదు. గత ఎన్నికలలో అప్పట్లో మున్సిపల్ మంత్రిగా నారాయణ ఉండి మరీ పోటీ చేశారు. నెల్లూరు నగరానికి కోట్ల రూపాయలు కేటాయించి ప్రారంభోత్సవాలు చేసి హడావిడి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు నారాయణ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనపడుతోంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా తన వ్యాపారాలపై దృష్టి పెట్టారు. దీంతో వచ్చే ఎన్నికలలో నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి ఎవరు టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలలో పెద్దగా ఫలితం కనిపించలేదు. జనసేనతో టీడీపీ పొత్తు ఉంటే పొత్తులో భాగంగా నెల్లూరు పట్టణ నియోజకవర్గాన్ని కోరుకునే వీలుంది. కానీ ఇక్కడ ఆనం కుటుంబం ఆశలు పెట్టుకుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గమైనా పర్వాలేదని ఆయన చెబుతున్నారు. అయితే నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ను ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరితే ఆ సీటును జనసేన కోరే అవకాశం ఉంది. ఇది మొన్నటి వరకు జరిగిన చర్చ. ఇప్పుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంట్రీతో ఆనం వెంకటరమణారెడ్డి ఆశలు అడియాసలే అయ్యాయి. నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి పట్టుంది. అలాగే రూరల్ నియోజకవర్గంలోనూ కొంత బలముంది. ప్రస్తుతం ఆనం వెంకటరమణారెడ్డి ఈ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఆయన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక రూరల్ నియోజకవర్గంలోనూ బలముండడంతో రెండింటిలో ఒక సీటు తనకి కావాలని ఆనం వెంకటరమణారెడ్డి కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి ఈసారి పోటీ చేస్తానని చెప్పేశారు. ఆయన అక్కడి నుంచి బరిలోకి దిగితే ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు టౌన్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. మరి జనసేన బీజేపీలతో పొత్తు ఉంటే మాత్రం ఆనంకు సీటు గల్లంతేనని చెప్పక తప్పదు. చివరికి ఆనంకు ఆయాసం తప్ప మిగిలేదేమీ లేదంటున్నారు.